ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య ఒక్క మాట. ఏంటి? బయటికి పొమ్మని తీర్పు చెప్పిన మీరే బయటకు వెళ్లిన వాళ్లను కలిసి వస్తున్నారు అంటే మనందరం ఎంత అలసైపోతామో ఆలోచించారా? కొంతమందిని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు వారు గ్రామం బయట ఉంటారు. వారితో ఊరి జనం గాని బంధుమిత్రులు గాని కలవకూడదు అని అంటారు. అంటే ఆ శిక్ష అంత కఠినంగా ఉంటుంది. అలాగే అవని శ్రీకర్లకు మీరు కుటుంబ బహిష్కరణ విధించారు. అంటే మనం ఎవ్వరం వాళ్ళని కలవడం గాని వారితో మాట్లాడటం గాని చెయ్యకూడదు అని ఆ తీర్పు యొక్క అర్థం. మరి మీరెందుకు వెళ్లారు? కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోమన్నామే కాని వాళ్లతో మాట్లాడకూడదు కలవకూడదని మాత్రం చెప్పలేదే. ఇదేదో తీర్పుని మీకు అనుకూలంగా మలుచుకున్నట్టుంది నాన్న. అవునత్తయ్య గారు, బహిష్కరించిన వారు బహిష్కరణకు గురైన వారి మీద ఎలాంటి పాశాలు చూపించకూడదు. నిహారిక మీద పెద్ద నింద వేసింది. అలాంటి దాని దగ్గరికి మీరు వెళ్ళొస్తుంటే అవని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మన ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుంది. వచ్చాను కావ్య. చూసారా, మేమనుకున్నంత పని చేసింది. ఆగు. మీరు ఈ ఇంటి నుంచి బయటికి గెంటేయబడ్డారు. మీకు లోపలికొచ్చే అర్హత లేదు, అనుమతి లేదు. అవుట్ ఐసే, గెట్ అవుట్ ఐసే. ఇది నా మాట కాదవని, అమ్మ చెప్పబోయే మాటలు. అత్తయ్య మాటలతో చెప్పాల్సిన అవసరం మనకి లేదు కృష్ణ గారు, మన మాటలుగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే రేపటి రోజున అత్తయ్య లేనప్పుడు వచ్చింది అంటే మనలో ఎవరిమైనా సరే తీర్పు ప్రకారం ఇలా అభ్యంతరం చెప్పచ్చు. చూడమ్మా నిహారిక, నీ జాతకం విషయంలో గొడవొచ్చింది కాబట్టి ఇంటి నుంచి బయటికి పంపేశాను. అలా అని నా కొడుకు పోడల్ని నేను దూరం చేసుకోలేను. ఈ ఇంట్లో ఉండకూడదు అని అన్నాను గాని ఈ ఇంటికి రాకూడదు అని చెప్పలేదు కదా. నువ్వు ఇలా మాట మార్చి మాట్లాడడం అన్యాయం అమ్మమ్మా. మేము ఎప్పుడు న్యాయంగానే ఉంటామమ్మా, న్యాయంగానే మాట్లాడతాం కూడా. ఇంటి నుంచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? కారణం లేకుండా నేను రాను. ఏంటా కారణం? అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటి మర్చిపోయింది, అదిచ్చి వెళ్దామను. ఏంటది? మీరు మొబైల్ మర్చిపోయారు, అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. అమ్మ మర్చిపోయిందా? నువ్వే కొట్టేశావా? అలాంటి బుద్ధులు నాకు లేవు బావా. నీకు లేవంటే కృష్ణకున్నాయనా? బావా, ఆ మాట అవని అనలేదు. ఇంతకు ముందు అన్నారు కదా కృష్ణ బాబు. వచ్చిన పని అయింది కదా, ఇంక బయలుదేరు. చూసారా ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటుందో. మీరు ఆ ఇంటి నుంచి బయలుదేరగానే మీ వెంటే నీడలా వచ్చేసింది. అవునమ్మా, ఇక్కడికి రావాలనే ఉద్దేశం ఉండబట్టే ఫోన్ని కావాలనే దాచేసుంటుంది. లేదంటే అక్కడే నీ ఫోన్ ఇచ్చేసుండేది. పోనీ అప్పటికే మీరు బయలుదేరిపోయి ఉండుంటే వెంటనే నాన్నకి ఫోన్ చేసి వెనక్కి రప్పించుండేది.
నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇంటి చిన్న కోడలిగా మేనకోడలిగా రాలేదు, ఓ అతిథిలా వచ్చాను. అత్తయ్య, మావయ్య, మీరు కూర్చోండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇంటికొచ్చిన అతిథికి మర్యాదలు ఉండవా అత్తయ్య? మీరు మా ఇంటికి వస్తే కూర్చోమన్నాను, కాఫీ ఇచ్చాను, అతిథి మర్యాదలు అన్నీ చేశాను. మీరు నాకే మర్యాదలు చేరా? జాతకం కలిసిన కోడలు, పద్ధతులు తెలిసిన కోడలు అని మీరు గొప్పలు చెప్పుకోవడమేనా? ఆ కోడలికి అతిథి గౌరవాలు తెలీవా? రేపటి రోజున పల్లెటూరు నుంచి మన బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తుందా? ఈ రకంగా ప్రవర్తిస్తే మీలాంటి పేరుని సంపాదించుకోవడం కాదు కదా. మీలో 1% పేరుని సంపాదించడం కూడా కష్టమైపోతుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? మా బంధువులు వస్తే మర్యాదలు చేయకుండా ఎందుకుంటాను? నువ్వు నా మీద బురద చల్లిన శత్రువి కాబట్టి నీకు మర్యాదలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అవును, చేయాల్సిన అవసరం లేదు. నా భార్యది మా అమ్మ లాంటి జాతకం కాదని నువ్వు నీ మొగుడు బాగా అన్నారు కదా. అలాంటి నీకు మర్యాదలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మర్యాదగా నువ్వు బయటికి పోతే బాగుంటుంది. మీ కొడుకు సంస్కారం, మీ కోడలు సంస్కారం ఇలా ఉంది వేదవతి గారు. వీళ్ళ మీ పేరుని 10 కాలాలు నిలబెట్టేది. నిహారిక, వెళ్ళి అవని కాఫీ తీసుకురామ్మా. నేను అవనికి కాఫీ తీసుకురావాలా? అవనిని మేము బయటికి గెంటేసినా మాకు మర్యాద చేసిందమ్మా, నీలాగా అనుకోలేదు. అమ్మా, నా భార్యను మీరు అందరి ముందర చులకన చేస్తున్నారమ్మా. మనలో మనకి ఎన్ని గొడవలున్నా మన ఇంటికి వచ్చిన మనిషిని గౌరవించడం మన ధర్మం కృష్ణ. నిహారిక, వెళ్ళి తీసుకురా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, వెళ్ళు. అత్త మామల మాటంటే గౌరవం లేదా ఏంటి? మర్చిపోయిన మొబైల్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. మీరిలా చేశారంటే మాటి మాటికి అతిథి అంటూ ఇంటికి వస్తుంది. ఈరోజు నిహారికని మర్యాదలు తెలియవా అంది, రేపు నన్నంటుంది, తర్వాత వదినంటుంది. అవును మరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.